ఆరాధనకి స్వాగతం. ఈరోజు శివముష్టిక వ్రత కథ చెప్తున్నానండి. ఈ వ్రతమును శ్రావణ మాసమున శుక్లపక్షమున సోమవారమున చేయవలెను. పూర్వము కైలాసమున పరమశివుడు పార్వతీదేవితో కలిసి కొలువుదీరి ఉండెను. ఆ సభలో లక్ష్మీనారాయణులు, సావిత్రి చతుర్ముఖులు, ప్రమద ఘనములు, గంధర్వులు, యక్షులు, మునీంద్రులు, ఇంద్రాది లోకపాలకులు నుండిరి. ఆ సమయమున పార్వతీదేవి శివుని చూచి, నాథ, శివముష్టి వ్రతమనున్నది ఎట్లు ఏర్పడినది? ఎప్పుడు ఏర్పడినది? దానినెప్పుడు ఆచరింపవలెను? ఆచరించిన వారు ఎవరైనా నుండిరా? ఆ వ్రత విధానమెట్టిది అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, దేవి, ఈ వ్రతమునకు చెందిన వృత్తాంతమును వినుము. ద్వాపర యుగమున హస్తినాపురమున దుర్యోధనుడు రాజుగా నుండెను. అతడు మిక్కిలి దురాభిమాని. పాండురాజు పుత్రులైన ధర్మరాజు మున్నగు వారను అచటనే యుండిరి. ఈ విధంగా వారందరూ సభలో నుండి కాలక్షేపము చేయుచుండగా ద్వారకా నగరం నుండి ఆ క్రూరుడు ఆ సభకు వచ్చెను. అభిమాని గర్వశీలియగు దుర్యోధనుడు వానిని చూచియూ లేవలేదు, నమస్కరింపలేదు. ధర్మరాజు వినయముతో ఆ క్రూరునకు నమస్కరించి గౌరవించెను. బంధువులనిట్లు అవమానించుట తగదని దుర్యోధనుని మందలించెను. తర్వాత పాండవులు జూదమాడి ఓడిపోయిరి. 12 సంవత్సరములు వనవాసము చేయబోయిరి. వనవాసమున అనేక బాధలను అనుభవించిరి. అరణ్యములు, పర్వతములు, నదులు దాటిపోవచ్చు కేదారస్థానముకు వచ్చిరి. అచట శివలింగమునకు 3 జాములు పూజ చేసినచో శివుడు దర్శనమును అనుగ్రహించునని పెద్దలందరూ. పాండవులు అచటకు శ్రావణ మాసమున చేరిరి. అది శుక్లపక్షము సోమవారము. పాండవులు భక్తి శ్రద్ధలతో శివలింగమునకు పంచామృతములతో అభిషేకించిరి. శివమంత్రమును జపించుచుండిరి. ద్రౌపది అరణ్యము నుండి ఆయా ధాన్యములను 5 పిడికిళ్ళగా తెచ్చి శివునికి సమర్పించెను. అందు మొదటి పిడికిలి బియ్యము, 2వది నువ్వులు, 3వది గోధుమలు, 4వది శనగలు, 5వది మినుములు. ఈ విధంగా శివునికి సమర్పింపబడిన పిడికిళ్లను శివముష్టి అని నిర్దేశించిరి. మరియు 5 వస్త్రములు, 5 ధాన్యములను సమర్పించి పైన చెప్పినవి పంచపూజలు చేసిరి. విష్ణునామా కీర్తన పరులైన పాండవులు చేసిన పూజలకు సంతోషించిన పరమశివుడు వారికి సూర్యునిచే అన్నమును, అన్ని కోరికలను ప్రసాదించడి అన్నపూర్ణ పాత్రను ప్రసాదించెను. పాండవులు ఈ వ్రత విధానమును అనుసరించి శివపూజను 5 సంవత్సరములు చేసిరి. ఇందువలన వారి కష్టములు తీరినవి. వారు శత్రువులను జయించి తమ రాజ్యమును పొంది సుఖించిరి. ఈ వ్రతమును 3 సంవత్సరములు కూడా చేయవచ్చునని కొందరు చెప్పుదురు. ఈ వ్రతమును చేయటం వలన నష్టద్రవ్య లాభము కలుగును, అనగా పోగొట్టుకున్నది దొరుకును. పాండవులు ఈ వ్రతమును చేయటం వలన వారు జూదమున పోగొట్టుకున్న వారి రాజ్యము వారికి లభించెను. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును. పార్వతి, ఈ వ్రతమున అనగా మన ఇద్దరిని పూజింపవలయను. పార్వతి, ఈ వ్రత ఉద్యాపనమును వినుము. ఉద్యాపనమును 1వ సంవత్సరమున కూడా చేసుకొనవచ్చును, కాని శ్రావణ మాస శుక్లపక్షములోనే చేసుకొనవలేను సుమా. ఉదయమునే మేల్కొని కాలకృత్యములను తీర్చుకొని శివునికి పంచామృతములతో పాటు మహాభిషేకము చేయవలయను. 5 రకముల ధాన్యములను 5 కుంచములుగా పోయవలేను. కలశములోని కొబ్బరికాయను వస్త్రముతో చుట్టి ఉంచవలయను. కలశములో పంచరత్నములనుంచవలయను. శివుని, పార్వతిని పూజించి నీరాజనము నీయవలయను. పూజ అయిన తర్వాత ఆచారవంతుడు, భీదవంతుడు అయిన బ్రాహ్మణునకు దానము నీయవలయను. ఆచార్యుని యథోచితంగా సత్కరించవలయను. మండపమును, అందులోని ధాన్యమును, వస్త్రమును ఆచార్యునికి సమర్పించవలయను. శివకథను వినవలేను. ఆనాడు ఏకభుక్తము లేదా నక్త భోజనము చేయవలయను. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేసిన వారు భోగభాగ్యములన్నిటినీ పొంది దేహమును విడిచిన తర్వాత శివానుగ్రహమును, శివలోకమును చేరుదురు. అనగా నీ వ్రతము పాప విముక్తిని, ముక్తిని కలిగించును సుమా.